ఇప్పుడు ఆర్థోఫిడిక్ అంటే అఫర్ నుంచి కూడా వచ్చినాయి కానీ పద్ధతి గల కుటుంబం అంటే ఎట్లుంటుంది, అదుర్సులు ఉన్నది, డీజే, ఆ యాస, ఆ కుటుంబం అట్లుంటది కదా. మళ్ళా అనిపించిందా మళ్ళీ అట్లా వస్తున్నదా లేదా అని చెక్ చేసుకుంటుంటారు ఎప్పటికప్పుడు? అట్లా రాకూడదు అనుకున్నాం, అదే ఏషియాడు కనబడదు. మొన్న వచ్చిన ఇప్పుడు నానన్న సినిమా కూడా అంటే సుందరానికి ఫ్లేగర్ ఉంటుంది. అవును, మళ్ళీ ఇవన్నీ చెక్కింగ్లు చేసుకుంటారు. ఏది గుర్తు రాలేదు మాకు, అంటే ఏ సినిమా కూడా గుర్తు రాలేదు, ఇట్లా ఉన్నది అనేది ఏం గుర్తు రాలేదు. ఇది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అంటే సుందరానికి కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టాం మేము ఇది. అది కాకపోతే అదలే కొన్ని కరోనా క్రైసిస్, రకరకాల కండిషన్స్ మనకు వచ్చిన ఆలోచన ఇంకోళ్ళకి రావచ్చు. అవన్నీ మనం చెప్పలేము ఏ టైంలో ఎవరి మైండ్లో ఎలాంటి ఆలోచనలు సడన్గా పుట్టేస్తాయో తెలియదు కదా. మీకు పుట్టినాయా మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ సినిమాలు అప్పుడు చెప్పను అంటే మీ ఇద్దరు కాంపిటీషన్లు ఏమన్నా వస్తుంది అంటున్నా? వస్తాయి ఆబ్వియస్లీ, చెప్పం సార్. కాంబినేషన్ చెప్పండి సార్, స్టోరీ చెప్పకపోయినా ముఖాల మీద ఆనందం చూస్తే అట్లనే గల్లపెట్టే మంచిగానే ఉన్నది కానీ ప్రస్తుతానికైతే గల్లపెట్టి నిండుతున్నారా మెల్లక దసరా దాకా. ఇప్పుడు దసరాకి అంటే ఆల్రెడీ గాడ్ ఫాదర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అప్పటిదాకా అయితే మనదే సఫర్లు మనకే ఉంటాయి. ఇప్పుడు ఇప్పట్లో ఏం లేదు. అవును, దసరా వరకు మేము కుమ్మేసుకుంటాం, ఇంకా అక్కడ నుంచి బాస్ వస్తారు కాబట్టి. ఇంకా ఫల్టీ స్టార్ చేసేది ఉన్నదా? మంచి కథలు వస్తే చేస్తాను, నేను ఎందుకు చేయను మంచి కథలు. నిజంగా కథకి నేను కావాల్సి వచ్చి వేరే హీరో కూడా కావాల్సి వస్తాయి అనిపిస్తే డెఫినెట్లీ చేస్తాం. అప్పుడు అమ్మ ఒకటి కారు గిఫ్ట్ ఇచ్చింది కానీ అప్పుడు నువ్వు హీట్ కొట్టినాను, ఇప్పుడు కూడా హీట్ అయినందుకు మళ్ళీ అమ్మకి ఏమని ఇస్తున్నావు? నేనా? నేను అప్పుడు ఆలోచిస్తాను సార్, నేను ఏం ఆలోచించ అమ్మ మైండ్ వయసు నేను చెప్తాను పొద్దున ఆయన నువ్వు పెళ్లి చేసుకుంటే చాలు. నాకు ఆల్రెడీ టార్చర్ స్టార్ట్ అయింది, పెళ్ళి 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 పెళ్ళింది. అమ్మ చెప్పింది నాకు సత్తి ఇదొకటి అడుగు అంట. అదేంటో మా అమ్మ ఇంకా నేను చిన్నపిల్ల అనుకుంటుంది, ఎవరితో నాతో మాట్లాడుతున్నా వాళ్ళకి చెప్పి పంపిస్తుంది. ఎంత దేశానికి రాజు అయినా తల్లి కొడుకే, తల్లికే కొడుకే. అవును, అమ్మ ఇట్లా చెప్తుందా వద్దు బిడ్డ ఇది ఇది చేయాలి అది చేయొద్దు? అసలు అమ్మ అమ్మ నాకేం చెప్పదు, నాకు చెప్పేది అయితే నాకే చెప్పేసేది కదా, అందుకే మీకు చెప్పి పంపించారు కదా. మా అమ్మ నాకు అసలు ఏం చెప్పదు, ఎందుకంటే నేను విన్నాను తెలుసు బాగా. నాయనని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయవా? డాడీనా? డాడీ డాడీ అవుతారు, ప్రొడక్షన్ సైడ్ అవుతారు డాడీ. ఆయన షూట్లో ప్రతిరోజు ఉంటారు, షూట్కి కావాల్సినవి అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయా లేదా అన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయనే ఫస్ట్ వచ్చేది సిట్స్కి ఆయనే, అన్ని ప్రాపర్గా అన్నీ జరుగుతున్నాయా అనుకున్నవి ఈరోజు లిస్ట్ అవుట్ మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని కోఆర్డినేషన్ అన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. చాలా ఫోకస్డ్గా ఉంటారు వర్క్ మీద, ఆ పని అనుకున్నారంటే అయిపోవాలి. ఇంకా మీ ఇద్దరు కాంపిటీషన్లో హీరోయిన్ ఉండబోతున్నదా మళ్ళా? మళ్ళీ హీరోయిన్? మీరే చెప్పాలి సార్ నెక్స్ట్ దాంట్లోనా? న్యూజిలాండ్ అయింది కదా, ఎస్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ చెప్పండి సార్. అన్ని ల్యాండ్లు మొత్తం ల్యాండ్ ల్యాండ్ అయితేనే ధర ఎక్కువ ఉంటుంది అని. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, నెక్స్ట్ ఏంటి సార్? నెదర్లాండ్. జాంబీలాండ్ అవుతుంది. అన్ని బై హ్యాడ్ ఉన్నాయి ల్యాండ్ లో. ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి సార్ మనకి? ముగ్గురం మొగలమే అయిపోయినాం, ఒక్కటి ఒక పువ్వులేక ఆడామంటే ముద్దుగుంటుంది, ముద్దుగా ఉండేది. ఎవరిని పెడతాం ఇప్పుడు? ఇంకెవరిని పెడతాం? మీరే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటుంది కాబట్టి, కాస్ట్యూమ్ చేంజ్ చుట్టుంది కదా, రెండు ఫిల్కలు వేసుకుంటూ రెండు అక్కల్లో ఒకటి చాలు. అంటే ఒక కుటుంబంలోకి వెళ్ళి ఇంత మంచి కథ తీసుకోవచ్చు అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది ఇప్పుడు అద్భుతం జరిగినాక పొడగాల్సిన పని లేదు కదా, జరిగింది ఆల్రెడీ. నామం పెట్టేసిర్రు, త్రీ లైన్ రోడ్ వేసేసిర్రు. త్రీ లైన్ రోడ్ వేసారు, ఇప్పుడు త్రీ లైన్ రోడ్ అయింది. డివైడర్ వేసిర్రు, నడుమ రెడ్ ఉన్నది కదా ఆల్రెడీగా. బర్మాజ్ అన్నది కూడా మంచిగున్నది. ఏంటా పేరు? బర్మాజీ అన్న. బర్మాజీ నేను కూడా పిలుస్తాను బర్మాజీ అన్న. ఆయన అమానాయకుడు అన్న, ఏం తెలియకుండా అన్ని ఒప్పుకొని మరీ జగడం తీసుకున్నాడు. చాలా సినిమాలల్లా ఇక్కడ విమానం పోతుంటది,
వీరో ఊరుకొస్తుంటాడు. అవును, ఇంట్లో కూడా అట్లే పెట్టిండు అంటే జరమ్మ గుండెలు కూడా అర్థం చేసుకోరా మీరు, ఉంటుందా పోతుందా అనేది బుగులు అవుతుంది కదా అందరికి, అనిపించలేదు అంత ఎందుకు బుగులు పెట్టాలి, ఇక జర్ర అయితే మిస్ అవుతుంది అంట అని. అది అది కామన్ గా తెలుగు సినిమా ఫార్మేట్, తెలుగు క్లైమాక్స్ వరకు మాత్రం మేము ఈయన పక్కపంటి ఆడవాళ్ళు లేరు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. మనము మనకే మెసేజ్ చేస్తారేమంట అని ఎయిటింగ్ చేస్తాం కానీ వాళ్ళు చెయ్యరు, సచ్చిన చెయ్యరు మొండికి. అవునా, అనుభవం ఉన్నది 100% అదే కదా, కొట్లాడి తాళం చేయరు తీసుకొని ఫోన్ అంటున్నది కానీ మళ్ళా ఫోన్ చేస్తుందేమంటే సస్త చేయదు, మతికొచ్చినా చెప్పాలన్నా చేయని చేయదు అంటే. అన్న మీరు ఇలా చెప్తున్నారు, ఈయన ఇలా చెప్తున్నారు, నాకు నాకు భయం వేస్తుంది పెళ్లి చేసుకోవాలంటే. చేసుకోవచ్చంటారు చేసుకోవద్దంటారు, నన్ను మళ్ళీ చెప్పించింది కదా నీకు, ఒక్కసారి పెళ్లి చేసుకొని చూడరా నీకే తెలుస్తుంది నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నీకు అర్థం కావట్లేదు. కాదు, అన్ని అన్ని ఫండ్లు ఇచ్చి పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోతామనే చెప్పించు. అవును అదే.